ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉండడంతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయం కాక పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. చాలా కాలనీలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఇవాళ భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ ముందుగా అప్రమత్తమై కాలేజీలకి స్కూల్కి సెలవును ప్రకటించింది. తుఫాను దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న కలెక్టరేట్ పేర్కొన్నారు. అటు కృష్ణా కడప ఉమ్మడి జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవును ప్రకటించారు. ఇక రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి, అలాగే ఈ తుఫాను ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? సౌజన్యా, గత మూడు రోజులుగా మిచెన్ తుఫాన్ అయితే ఆంధ్రప్రదేశ్ ని ఎప్పలాకుతలం చేస్తుందని చెప్పుకోవచ్చు. క్రమక్రమంగా దీని తీవ్రత పెరుగుతూ ఈ రోజు కూడా తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విజయనగరం ఉత్తరాంధ్ర పరిస్థితి తీసుకుంటే గత రెండు రోజుల్లో కూడా వర్షాల తీవ్రత పెరుగుతూ వస్తుంది. నిన్నటి కన్నా ఈ రోజు అయితే వర్షం తీవ్రత బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా అధికారులు అయితే సెలవులు ప్రకటించారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు కూడా సెలవులు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ కూడా రోడ్ల మీదకి రావద్దని, రాబోయే మరో రెండు రోజుల్లో గాలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి, సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అకలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది, అదేవిధంగా కరటాలు కూడా ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. మరికొద్ది గంటల్లో దీని తీవ్రత కూడా పెరిగే అవకాశాలు అయితే ఇప్పటికే కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈదురుగాలు కూడా ఇప్పటికిప్పుడు మొదలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లపై కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా సమీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎక్కడికక్కడ సహాయ చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా విద్యుత్కు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలి, విద్యుత్ సరఫరా ఇబ్బంది నిలిచిపోయే అవకాశం. రైట్, థ్యాంక్ యూ రాజు. నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. ఖైరతాబాద్, పంచాకుట్ట, అమీర్పేట్తో సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు కమ్ముకుంది. తుఫాను కారణంగా రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ మధ్యాహ్నం బాపట్ల ప్రాంతంలో తుఫాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.